జీవ జలములు యేసు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చుబాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చుబాటలు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త జీవజలములు రేడియో మరియు వీడియో పరిచయాల తరపున ప్రసారం చేస్తున్న అందరికీ శుభవార్త టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మా ప్రియులు ఎంపీ రావు గారు, నిర్మలా గారి కుమారుడు నవీన్ మనతో దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. నవీన్ మరి చెన్నైలో ఐఐటి పూర్తి చేశారు, దేవుని సేవ కోసం ఆసక్తి కలిగి ముందుకు వస్తున్నారు. వారి కోసం ప్రార్థన చేద్దాం. వారు ఇప్పుడు వాక్యం పంచుకుంటుండగా ప్రార్థనాపూర్వకంగా సందేశాన్ని విందాం. మహా గొప్ప దేవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభవార్త అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా వందనాలు. దేవుడు మహాకృపను బట్టి ఆయన చిత్త ప్రకారము దీనుడైన నన్ను ఈ వాక్య పరిచర్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి రెవరెండ్ షాలెం ఇజ్రాయెల్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మనము ధ్యానించుకోబోతున్న అంశము దేవునితో సమయం గడుపుట. మన మానవ జీవితంలో ఎన్నో ప్రాముఖ్యమైన అంశాలు ఉంటాయి. మరి ఈ ప్రాముఖ్యమైన అంశాలలో అతి ముఖ్యమైనది సమయం, టైం అంటాం దాన్ని ఇంగ్లీష్లో, లేదంటే అవకాశం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటారా? సరే మీకు ఉదాహరణకి కొన్ని చెప్తాను. ఇప్పుడు మనము డబ్బును తీసుకుందాం. డబ్బు మన దగ్గర నుంచి ఖర్చు అయినప్పుడు తిరిగి కష్టపడితే దాన్ని తిరిగి సంపాదించుకోగలం. అలాగే ఆరోగ్యము, కొన్నిసార్లు మనము అనారోగ్యం పాలవుతాం, మరి వైద్యుడి దగ్గరికి వెళ్ళి తిరిగి మన ఆరోగ్యాన్ని మనం సంపాదించుకోగలం. మొత్తం కాకపోయినా కొంతైనా సంపాదించుకోగలం. మరి అది సమయంతో జరుగుతుందా? జరగదు. ఒక్కసారి మన సమయం అనేది గడిచిపోతే, మన అవకాశం అనేది గడిచిపోతే మళ్ళీ తిరిగి సమయం అనేది తిరిగి రాదు. మరి ఇంత ప్రాముఖ్యమైన సమయాన్ని మనము ఏ విధంగా వాడుతున్నాం, ఏ విధంగా గడుపుతున్నాం అనేది చూద్దాం. మనందరికీ తెలుసు రోజులో 24 గంటలు ఉంటాయి. ఆ 24 గంటల్ని మనము ఏ విధంగా గడుపుతున్నామో అని ఆలోచన చేస్తే ఆ 24 గంటల్ని మనము 3 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి భాగము 8 లేదా 10 గంటలు మనము నిద్రకు కేటాయిస్తాం. మరి రెండవ భాగంగా 8 లేదా 10 గంటలు ఉద్యోగాలు చేస్తున్న వారు ఉద్యోగాల కొరకు, విద్యార్థులు స్కూల్స్ లేదా కాలేజెస్ కొరకు, ఇంట్లో ఉన్నటువంటి తల్లులు ఇంట్లో ఉన్నటువంటి పనులు చేసుకోవడానికి, ఇలా మనందరికీ డైలీ రెస్పాన్సిబిలిటీస్ అంటే ప్రతిరోజు బాధ్యతలకి మనము కొంత కేటాయిస్తుంటాం. ఇలా ఎంత చేసినా కూడా చివరికి మన అందరి జీవితంలో ఖచ్చితంగా 3 లేదా 4 గంటలు ఖాళీ సమయం అనేది దొరుకుతుంది. ఎంత బిజీ పర్సన్ అవ్వనివ్వండి, ఎవరికైనా కనీసం 1 గంట లేదా 2 గంటలైనా ఖాళీ సమయం దొరుకుతుంది. అదంతా ఒకేసారి దొరుకుతుందని కాదు, ఉదయం 1 గంట దొరకవచ్చు, మధ్యాహ్నం 1 గంట దొరకవచ్చు, లేదంటే సాయంత్రం 1 గంట దొరకవచ్చు, కానీ ఖాళీ సమయం అనేది ఖచ్చితంగా మనకి దొరుకుతుంది. మరి ఈ ఖాళీ సమయాన్ని మనం ఏ విధంగా గడుపుతున్నామో దాని మీదే మన ఆత్మీయ జీవితం ఆధారపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపంలో, మనిషి రూపంలో ఆయన భూమి మీద జీవించినప్పుడు ఆయన ఏ విధంగా సమయాన్ని గడిపేవాడో మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము, ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఈ యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు
పెందలకడనే లేచి, అంటే ఇంకా చాలా చీకటి ఉన్నప్పుడే ఆయన నిద్ర మేల్కొనేవారు. పెందలకడ అంటే ఇంచుమించు తెల్లవారుజామున 3 గంటలు అనుకోండి. అంత ఉదయాన్న ప్రభువారు లేచి అరణ్య ప్రదేశానికి నడుచుకుంటూ వెళ్ళి దేవునితో సమయం గడిపేవారు. ఎందుకంటే ఉదయం అయ్యేసరికి యేసు ప్రభువు దగ్గరికి గొప్ప జనసమూహము ఆయన బోధలు వినడానికి, ఆయన చేసిన అద్భుతాలు చూడడానికి, ఆయన నుంచి స్వస్థత పొందడానికి ఉదయం అంతా కూడా యేసు ప్రభు వారు జనాలతో చాలా బిజీగా ఉండేవారు. అలా దేవుని పనిలో ఆయన బిజీగా ఉన్నప్పటికీ కూడా దేవునితో సమయం గడపడం మాత్రం ఆయన మానలేదు. ఇంకో లేఖన భాగం చూద్దాం. మత్తయి సువార్త 14:23. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఈ లేఖన భాగంలో ఎవరు ఈ గొప్ప జన సమూహం అనుకుంటున్నారా? మనందరికీ తెలుసు, దేవుడు చేసిన మహా అద్భుతం, దేవుడు ఒక్కడే చేయగలిగిన మహా అద్భుతం 5 రొట్టెలు 2 చిన్న చేపలని 5,000 మంది పురుషులకు పంచిపెట్టడం. ఆ యొక్క సంఘటన అయిన మరుక్షణము యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్నటువంటి జన సమూహాన్ని పంపించి, ఆయన తన శిష్యులను పంపించి, ఆయన ఒక్కరే ఏకాంతంగా దేవునితో సమయం గడుటకు కొండ ఎక్కి ప్రార్థన చేసుకోవడానికి ఆయన వెళ్ళిపోయారు. ఆలోచించండి, ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడ ఉన్నటువంటి జనాలతో 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు పిల్లలు కూడా ఉన్నారు, వారి సంఖ్య అయితే రాయలేదు కానీ ఇంతమందితో ఉదయం నుంచి ఆయన అలసిపోయినప్పటికీ దేవునితో సమయం గడుపుట మాత్రం ఆయన మానలేదు. మరొక లేఖన భాగాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పటి వరకు మనం చూసాము దేవునితో ఆయన సమయాన్ని గడుపుతూ ఉండేవారు. అయితే ఆ సమయాన్ని కూడా ఆయన ఎంతో మహావేదనతో రోదనతో ఆయన దేవునితో ప్రార్థన చేసుకుంటూ దేవునితో సాంగత్యం చేసేవారు. కన్నీటి ప్రార్థన, కన్నీటి విజ్ఞాపన ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు చేస్తుండేవారు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవిస్తున్నప్పుడు తండ్రితో వీలున్నప్పుడల్లా కూడా ఎంతో సమయాన్ని ఆయన గడుపుతూ ఉండేవారు. ఏకాంత సమయాన్ని తండ్రితో గడుపుతూ ఆయన ఆత్మలో బలపడేవారు. క్రైస్తవులుగా మనందరం గర్వంగా చెప్పుకుంటాం, మా యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు, ఆయనలో ఎటువంటి పాపము లేదు అని యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మనము చాలా గర్వంగా చెప్పుకుంటాం. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు అతి పరిశుద్ధుడు, ఆయనలో ఎటువంటి పాపము కూడా లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపంలో మన మానవ శరీరంలో ఉండి కూడా అంత పరిశుద్ధంగా జీవించడానికి ఎన్నో కారణాలున్నాయి. అయితే అందులో అతి ముఖ్యమైన కారణము తండ్రితో సమయం గడపడం. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, క్రీస్తుని వెంబడించాల్సిన మనము నిజంగానే దేవునితో సమయం గడుపుతున్నామా? మన ఖాళీ సమయాల్లో మనము దేవునితో సమయం గడుపుతున్నామా, లేదా ఈ లోక సంబంధమైన విషయాలతో సమయం గడుపుతున్నామా? ఆలోచించుకుందాం. మనందరం కూడా చక్కగా టీవీలు చూస్తాం. యవనస్తులు మన ఫ్రెండ్స్ చక్కగా మనము వాట్సాప్లో చాటింగ్లు, ఫేస్బుక్లో చాటింగ్లు, యూట్యూబ్లో వీడియోస్ అని మనం లోకంతో సమయాన్ని గడుపుతూ ఉంటాం. అయితే దేవునితో సమయం గడపడం కన్నా వీటితో ఎక్కువ సమయం మనం గడుపుతున్నాము అంటే అది తప్పే. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనము ఒక రోజులో దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నాము, అదేవిధంగా టీవీకి కానీ, ఇప్పుడు చెప్పినటువంటి వాట్సాప్లు కానీ, ఫేస్బుక్లకు కానీ ఎంత సమయాన్ని ఇస్తున్నాము? మనందరి జీవితంలో ఈ రోజుల్లో సెల్ ఫోన్ అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంది. సెల్ ఫోన్ లేనిదే ఈ రోజుల్లో చాలామంది జీవితాలు లేవు. ఉదయం లెగిచిన మరుక్షణమే మనము బైబిల్ చూస్తామో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా అయితే సెల్ ఫోన్ మాత్రం చూస్తాం. మనకి ఎవరెవరు మెసేజ్లు పంపించారా, వాట్సాప్లో మనకి ఎవరెవరు మెసేజ్లు పెట్టారా అని చూస్తూ ఉంటాం. పడుకున్నప్పుడు కూడా బైబిల్ చదువుతామో లేదో తెలియదు, ప్రార్థన చేస్తామో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా సెల్ ఫోన్లో ఉన్న మెసేజ్లు మాత్రం చూస్తాం. మనకి ఎవరు గుడ్ నైట్లు పంపించారా, మనం ఎవరు గుడ్ నైట్లు పంపించాలా అని చెప్పి ఎక్కువ సమయాన్ని మనము సెల్ ఫోన్తో గడుపుతూ ఉంటాం. ఊహించుకోండి, ఒకరోజు మీ సెల్ ఫోన్ కనిపించలేదు, మీ టెన్షన్ ఎలా ఉంటుంది? మన గుండెలో ఆందోళన, అయ్యే సెల్ ఫోన్ కనిపించట్లేదు అని చెప్పి మనం ఓ కంగారు పడిపోతూ ఉంటాం. కానీ అలాంటి కంగారు దేవుడి విషయంలో పడుతున్నామా, బైబిల్ విషయంలో పడుతున్నామా? చాలామంది గృహాలలో బైబిల్ ఎక్కడ ఉందో మనకు తెలియదు కానీ సెల్ ఫోన్కి మాత్రం చక్కని ప్లేసెస్ అనేవి ఉంటాయి, చక్కని స్థలం అనేది ఉంటుంది. మరి ఇంత ప్రాముఖ్యతను మనం సెల్ ఫోన్కి ఇస్తున్నప్పుడు, లోక సంబంధమైన విషయాలకు ఇస్తున్నప్పుడు, బైబిల్కి, దేవునికి సమయాన్ని మనము ఇస్తున్నామా?
ఈ లోకంతో మనము స్నేహం చేయడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి, ఎందుకు లోకంతో మనం స్నేహం చేయకూడదు, ఎందుకు లోకంతో మనం ఎక్కువ సమయం గడపకూడదు అనేది బైబిల్లోంచి చూద్దాం. అయితే దేవుడు ఈ లోకంతో స్నేహం చేస్తున్న వారిని వీరి గురించి ఏ విధంగా మాట్లాడాడో మన పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. యాకోబు పత్రిక 4:4 వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చూసారా దేవుడు ఎంత రోషంతో ఈ మాట చెప్తున్నాడు. వ్యభిచారుణులారా అని అనడానికి కూడా దేవుడు వెనకాడలేదు. నిజమే, లోకంతో మనము స్నేహం చేస్తుంటే మనము దేవునికి శత్రువులు అవుతామంట. దేవునితో మిత్రునిగా ఉంటూ దేవునితో సహవాసం చేయాల్సిన మనము దేవునికి శత్రువుగా మారుతున్నాం. దేవునికి శత్రువుగా ఉండి మనం ఏమైనా చేయగలమా? ఒక్కసారి ఊహించుకోండి, దేవుడికి మనము శత్రువు అయితే మన జీవితం అనేది ఏ విధంగా ఉంటుందో. ఈ విధంగా మనము లోకంతో స్నేహం చేయడం వల్ల మనకి దేవునితో రోజురోజుకి సహవాసం తగ్గిపోతుంది, లోకంతో లోకంలో ఉన్న వాటితో సహవాసము పెరిగిపోతుంది. వీటితో మనకి సహవాసం పెరిగిపోవడం వల్ల మనము వీటిని అనుసరిస్తూ ఈ లోక సంబంధమైన వ్యక్తులను, లోక సంబంధం వాటిని అనుసరిస్తూ వాటిని వెంబడించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన హృదయాలను దేవుని మాటలతో, దేవుని తలంపులతో నింపుకోవాల్సింది పోయి ఈ లోకంతో సమయాన్ని గడుపుతూ ఈ లోక తలంపులు, ఈ లోక మాటలతో మన హృదయాన్ని మనము నింపుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఎలాంటివి అనేది దేవుడి వాక్యంలో చూద్దాం. యోహాను రాసిన 1:16 లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. నిజమే, శరీరాశ ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు వీటి విషయమై విచారింతురు అని యేసు ప్రభు వారు చెప్పారు. ఈ రోజుల్లో మన క్రైస్తవులు మనము కూడా వీటి విషయమై మనం విచారపడుతున్నాం. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎంత స్టైల్గా ఉండాలి, ఏ విధంగా లోకాన్ని అట్రాక్ట్ చేయాలని చెప్పి శరీర ఆశ కొరకు మనము ప్రాకులాడుతున్నాం. నేత్రాశ అనగానే మనకి ముందు గుర్తొచ్చేది సినిమాలు. ఎక్కువగా మన క్రైస్తవులు బైబిల్ చదవడం కన్నా సినిమాలతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాం. సినిమా 2.5 గంటలు ఉంటుంది. ఆ 2.5 గంటల్లో మనకి ఎటువంటి బోర్ ఉండదు, కానీ ఒక రోజులో మనం 2.5 గంటలు దేవునితో గడపగలుగుతున్నామా? ఈ సినిమాల్లో చూపించేవన్నీ కూడా దేవునికి, దేవుని కార్యాలకి వ్యతిరేకమే. సినిమాల్లో వ్యర్థమైన ప్రేమలు చూపిస్తారు, కక్షను చూపిస్తారు, కోపాన్ని చూపిస్తారు, చెడు స్నేహాలను చూపిస్తారు. ప్రతిదీ కూడా దేవునికి వ్యతిరేకమైన వాటినే సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అయితే మనము దేవునితో సహవాసం చేయకుండా, దేవునితో సాంగత్యం చేయకుండా ఈ లోక సంబంధమైనటువంటి వీటితో ఎక్కువగా మనము సమయాన్ని గడుపుతున్నాం. 3వదిగా జీవపు డమ్మము. నిజమే, మన అందరూ అంటూ ఉంటారు, ఈ రోజుల్లో ఒక వర్డ్ బాగా వినిపిస్తుంది, పాష్ లైఫ్, అంటే తగ్గింపు లేని జీవితం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇవన్నీ దేవుడి నుంచి వచ్చినవి కాదంట, పరమ తండ్రి నుంచి వచ్చినవి కాదంట, యేసుక్రీస్తు ప్రభు వారి నుంచి వచ్చినవి కాదంట. ఇవన్నీ కూడా లోకంలోంచే వస్తున్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ క్వాలిటీస్లో కొన్ని క్వాలిటీలు మనకు ఉన్నాయంటే ఇది ఖచ్చితంగా మనము లోకంలో ఉన్నామని రుజువుపరుస్తుంది. ఈ విధంగా మనం జీవించడం వల్ల చివరికి మన జీవితంలో మనశ్శాంతిని కోల్పోతాం, మన జీవితంలో సంతోషాన్ని కోల్పోతాం, మన జీవితంలో ఆనందాన్ని కోల్పోతాం. మీరు అనొచ్చు, బ్రదర్ నాకు సినిమాల వల్ల ఆనందం ఉంది, బ్రదర్ నాకు సినిమాల వల్ల మనశ్శాంతి ఉంది, లేదంటే ఈ లోక విషయాల వల్ల నాకు సంతోషం ఉంది, ఆనందం ఉంది, మనశ్శాంతి ఉందని మీరు అనొచ్చు. అయితే మీకు ఒక మాట లేదంటే ఒక ఉదాహరణ మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మనం మార్కెట్కి వెళ్తాం, మార్కెట్కి వెళ్ళి మనము గోల్డ్ కొనుక్కోవాలని వెళ్తాం, బంగారం కొనుక్కోవాలని వెళ్తాం. అయితే ఆ షాప్ కీపర్ మనకి బంగారం కాకుండా ఒకవేళ రోల్డ్ గోల్డ్ ఇస్తే, గోల్డ్కి రోల్డ్ గోల్డ్కి తేడా లేదంటారా? గోల్డ్కు ఉండాల్సిన విలువ గోల్డ్కు ఉంది, రోల్డ్ గోల్డ్కు ఉండాల్సిన విలువ రోల్డ్ గోల్డ్కు ఉంది. అది ఇది ఈక్వలేనా? కాదుగా. అదే, ఈ రోల్డ్ గోల్డ్ అనేది ఈ లోక సంబంధమైన మనశ్శాంతి, లోక సంబంధమైన ఆనందాలు, ఈ లోక సంబంధమైన సంతోషాలు. కానీ దేనికి సంబంధించిన మనశ్శాంతి, ఆనందము కూడా గోల్డ్, బంగారంలా ఉంటుంది. 2వ ఎగ్జాంపుల్ చూసుకుందాం. మనందరం యవనస్తులు కూడా ఎక్కువగా మనందరం బ్రాండెడ్ జీన్స్, బ్రాండెడ్ టీషర్ట్స్ అని ఒక బ్రాండ్ బట్టలు కొనుక్కోవాలని ఆశపడతాం. అయితే మనం ఆ షోరూమ్స్కి వెళ్ళినప్పుడు ఆ షోరూమ్ పక్కనే
అదే బ్రాండ్తో 100 రూపాయలకి లేదా 200 రూపాయలకి ఒక టీషర్ట్ దొరుకుతుంది, అదే బ్రాండ్తో అదే కలర్లో కానీ కేవలం 200 రూపాయలకే దొరుకుతుంది. అలా అని చెప్పి అది తీసుకుంటామా? తీసుకోము. మనకు తెలుసు ఏది బ్రాండో ఏది బ్రాండ్ కాదో. ఏ విధంగా బ్రాండ్కి బ్రాండ్ కాని దానికి ఎంత తేడా అయితే ఉందో, దేవుడిచ్చిన మనశ్శాంతికి దేవుడిచ్చిన ఆనందానికి ఈ లోక సంబంధమైన ఆనందాలకి లోక సంబంధమైన మనశ్శాంతికి అంతే తేడా ఉంది. దేవుడితో మనం సమయం గడపడం వల్ల మనకొచ్చే లాభాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మొదటిగా మనము ఎక్కువగా దేవునితో మనం సమయం గడిపితే మనం దేవుడి గురించి తెలుసుకుంటాం. మన దేవుడి యొక్క లక్షణాలను, మన దేవుడి గురించి ఎక్కువ ఒక జ్ఞానాన్ని మనము సంపాదించుకోగలుగుతాం. ఎప్పుడైతే మనం ఎక్కువగా దేవుడి గురించి మనం తెలుసుకుంటూ ఉంటామో, ఆయన లక్షణాలు ఆయన గుణగణాలు చూసి మనందరికీ కూడా ఆయన అంటే ఎక్కువగా ప్రేమ పుడుతుంది. ఎప్పుడైతే మనకి దేవుని మీద ప్రేమ పుడుతుందో ఆయన వెంబడించడానికి మనము ఇష్టపడతాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని మనం వెంబడించడం ప్రారంభిస్తామో, వెంబడించడానికి ప్రయత్నం చేస్తున్నామో, నిజమైన క్రైస్తవుడుగా ఆత్మీయుడైన క్రైస్తవుడుగా మనము జీవించగలుగుతాం. రెండవదిగా మనలో చాలామంది ఇంకా పాపానికి బానిసలుగా జీవిస్తున్నాం. బ్రదర్, నాకు ఆ పాపాన్ని జయించాలని ఉంది కానీ నేను జయించలేకపోతున్నాను, ఇంకా ఆ పాపానికి నేను బానిసై బతుకుతున్నాను అని మనలో చాలామంది చెప్తూ ఉండొచ్చు. ఈరోజు మీరు ఆ పాపాన్ని జయించాలంటే యేసుక్రీస్తు ప్రభువారితో మీరు సహవాసం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారితో మనము సమయం గడపాలి. ఆయనతో మనం సమయం గడిపినప్పుడు ఎలాంటి పాపాన్నైనా మనము జయించగలము. అదేవిధంగా దేవునికి మనము నచ్చేలా జీవించగలము. మూడవదిగా మనుషులుగా మనకి ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. మరి ఇలాంటి బాధల్లో యేసుక్రీస్తు ప్రభువారితో మనం సాంగత్యం చేస్తున్నప్పుడు ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే గొప్ప దృఢమైన మనసుని ప్రభు మనకి ఇస్తాడు, గొప్ప శక్తిని ఇస్తాడు, ఆ సమస్యలు ఎదుర్కొనే ఆ శక్తిని ప్రభువు మనకి ఇస్తాడు. సో ఈ విధంగా మనం ఎక్కువగా దేవునితో సమయాన్ని గడిపితే ఎలాంటి సమస్యలైనా ఎలాంటి దానినైనా మనము జయించగలుగుతాం. నిజమే బ్రదర్, మీరు చెప్పింది కరెక్టే, దేవునితో సమయం గడపాలని నాకు ఉంది కానీ ఏం చేయమంటారు, నేను చాలా బిజీగా ఉంటాను అని మీరు అంటూ ఉండొచ్చు. అయితే మీకు బైబిల్లోంచి ఒక వ్యక్తిని నేను చూపిస్తాను. అతను ఎవరో కాదండి, దానియేలు. ఈ దానియేలు గురించి మనము ఆలోచన చేసినట్లయితే బబులోను సామ్రాజ్యానికి ఒక బానిసగా తను తీసుకొని రాబడ్డాడు. అయితే దేవుని మహాకృపను బట్టి ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో దేవుడు దానియేలుని తీసుకొని కూర్చోపెట్టారు. మరి ఇంత గొప్ప పొజిషన్లో, ఇంత గొప్ప స్థానంలో ఉన్న దానియేలు దేవుడితో సమయం గడిపేవాడా, లేదంటే ప్రభువా నేను చాలా బిజీ నీతో సమయం గడపలేను అని చెప్పేవాడా అనేది చూద్దాం. మనం చూసినట్లయితే దానియేలు 6వ అధ్యాయం మనం చూసుకున్నప్పుడు అక్కడ ఒక చిన్న సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఏంటంటే, రాజుగారు ఒకరోజు ఆ రాజ్యంలో ఒక ఆజ్ఞ ఇస్తారు, ఈరోజు నుంచి 4 రోజుల వరకు ఏ ఒక్కరూ కూడా ఏ దేవుణ్ణి కూడా వారు పూజింపకూడదు, వారు నమస్కరింపకూడదు, వారు ప్రార్థన చేయకూడదు. కేవలము ఈ 4 రోజులు రాజైన నన్నే వాళ్ళు పూజించాలి, నన్నే ప్రార్థించాలి. అలా చెయ్యకపోతే, ఒకవేళ నా ఆజ్ఞను వాళ్ళు తిరస్కరిస్తే వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి సింహాల గుహలో పడేస్తానని చెప్పి రాజుగారు ఒక కఠినమైన ఆజ్ఞని ఆ రోజు జారీ చేశారు. అయితే దానియేలు తను ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డాడు. ప్రభువా నన్ను మీరు సింహాల గుహలో పడివేసినా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ నేను దేవునితో సమయం గడపడం మాత్రం మాన్ను అని దానియేలు, మీరు చదివినట్లయితే 6వ అధ్యాయంలో తను యథావిధిగా దినముకు 3 సార్లు ప్రార్థన చేసుకున్నట్లు కనబడుతుంది. మరి దానియేలు కన్నా మనం బిజీయా? అలాంటి సిచ్యువేషన్లో కూడా, అలాంటి పరిస్థితుల్లో కూడా తన ప్రాణం మీదకి వచ్చినా కూడా దానియేలు దేవునితో సమయం గడపడం మాత్రము మానలేదు. మరి మన సంగతి ఏంటి? చివరిగా ఒక ఉదాహరణని, ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాను. ఒకవేళ మన జీవితాన్ని మనము కారుతో పోల్చుకుంటే, ప్రార్థన అనేది మన జీవితంలో ఏ విధంగా ఉంది, అది కార్ స్టీరింగ్లా ఉందా లేదా బ్యాక్న పడేసి ఉన్న ఎక్స్ట్రా టైర్లా ఉందా? స్టీరింగ్ లేనిదే కారు నడవదు. ప్రార్థన అనేది మన జీవితంలో కార్ స్టీరింగ్లా ఉందా లేదంటే బ్యాక్ పడేసినటువంటి ఎక్స్ట్రా టైర్? అవసరం వచ్చినప్పుడు మనం దాన్ని తీస్తాం. అదేవిధంగా ప్రార్థన కూడా అవసరం వచ్చినప్పుడే మనం ప్రార్థన చేస్తున్నామా? మన జీవితంలో ప్రార్థన అనేది ఏ విధంగా ఉంది? అది కార్ స్టీరింగ్లా ఉందా లేదా ఎక్స్ట్రా టైర్లా ఉందా? కాబట్టి ఈ ప్రార్థన లేకుండా మనము దేవునితో సహవాసం చేయలేము. ఈ ప్రార్థన లేకుండా మనము దేవునితో సమయాన్ని గడపలేము. కాబట్టి ఇప్పటివరకు ఈ వాక్యాన్ని విన్న మనము
ఎక్కువగా దేవునితో సమయాన్ని గడుపుదాం, ఎక్కువగా దేవుని దీవెనలు పొందాం. దేవుడు ఈ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. అందరికీ శుభవార్త. బైబిల్ గ్రంథం నుంచి ఈ విధంగా దేవుని మాటలు ఉన్నాయి. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. దేవుడు మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. అయ్యలారా, అమ్మలారా, మీరు ఎక్కడున్నా ఈ మాటలు కొద్దిసేపు మీరు ఆలకించాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేసుకుంటున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అవును, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారు. ఈ లోకం అంటే నీవు, నేను, ఈ యొక్క సృష్టి అంతా. ఆయన ఎంతగా ప్రేమించారంటే మనకందరికీ కావలసిన నీరు, గాలి, ఈ యొక్క సూర్యచంద్రులు అన్ని సమస్తము మన కోసం తయారు చేశారు. మనం నివసిస్తున్న ఈ నేల, నడుస్తున్న ఈ నేల, మనం పీలుస్తున్న ఈ గాలి అంతా యేసయ్య మనకి ఇచ్చిందే. మరి ఇంత గొప్ప దేవుడు ఇవన్నీ ఇచ్చిందే కాకుండా తన స్వరూపంలో మనల్ని సృష్టించి తన ఊపిరిని మనకిచ్చి ఈ లోకంలో మనల్ని మంచిగా జీవించాలని కోరుకుంటున్నాడు. అయితే మానవులమైన మనము ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న కోపాలు, పొరపాట్లతో మనం దేవునికి దూరమైపోతూ ఉన్నాం. అయితే దేవుడు చాలా గొప్పవాడు, చాలా ప్రేమించే దేవుడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నా, దేవుడు మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మనకి ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా, నేనున్నాను బిడ్డా అని ప్రతిక్షణం మన ప్రక్క నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకి కష్టం వచ్చినప్పుడు మనము ఇటు అటు పరుగులు పెడుతూ ఉన్నాం, కానీ జీవము గల దేవుణ్ణి మాత్రం మనం పట్టుకోవటం లేదు. అయితే యేసయ్య ప్రతిక్షణం మనతో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు, మనం మాట్లాడితే వినాలని కోరుకుంటున్నాడు. ఈ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే అనారోగ్యంతో బాధపడుచున్న అనేక మందికి స్వస్థత ఇచ్చాడు. పుట్టుగుడ్డు అయిన వారికి మంచిగా చూపు ఇచ్చి వారు చూచినట్లుగా చేశారు. అంతేకాదు పక్షివాయుతో బాధపడుచున్న వారిని, అంటే కాళ్ళు చేతులు కదపలేని స్థితిలో ఉన్న వాళ్ళని కూడా ఆయన లేవనెత్తి నడిపించగలిగిన గొప్ప దేవుడు మన యేసయ్య. మరి చనిపోయిన వారిని కూడా తిరిగి లేపిన దేవుడు, ఇంత గొప్ప దేవుడు మనకి ఉన్నాడు.
అమ్మా అయ్యా, మరి మీకేమైనా కష్టం ఉంటే, సమస్య ఉంటే, ఇరుకుంటే, బాధ ఉంటే మీరేమీ భయపడద్దు. ఎందుకంటే మీకోసం ఏసీ ఉన్నారు. మీకోసం ఏసయ్య తండ్రితో ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నారు. మీకే కష్టం వచ్చినా మీరు ఏసయ్యతో చెప్పుకోవచ్చు. ఒక్కసారి మీరున్న స్థలంలో మీరుండి, ప్రభువా నన్ను చూడు ఏసయ్య, నాతో మాట్లాడు అని అంటే ఆయన తప్పకుండా మీతో మాట్లాడే దేవుడు. మరి ఇంత గొప్ప దేవుడు మన కోసం ఒక అద్భుతం కూడా చేశాడు. అదేంటంటే తను ఆ యొక్క సిలువలో, అంటే మనం చేసిన పాపాల కోసము, మనం చేసిన తప్పుల్ని క్షమించటం కోసం ఆయన యవన రక్తాన్ని ఆ యొక్క సిలువలో చిందించి తన ప్రాణాన్ని మన కోసం బలిగా ఇచ్చిన గొప్ప దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే మన కోసం చనిపోయారు. ఆయన ఒక్కరే తిరిగి లేచిన దేవుడు. చనిపోయి లేచిన దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఒక్కసారి మీరు ప్రశ్నించుకుంటే మీ మనసులకు తెలుస్తుంది, ఎవరూ లేరు. చనిపోయి తిరిగిన లేచిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆయన ఒక్కరే చనిపోయి లేచారు. మూడో దినమల లేచి తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చున్నారు. ఈరోజు ఆ పరలోకంలో ఉండి నీకోసం నా కోసం ఎదురు చూస్తున్న గొప్ప దేవుడు ఆయన. కాబట్టి మరి ఇక నుండి మనం ఇంతవరకు ఏ పొరపాట్లు కానీ, తప్పిదాలు కానీ, ఏమైనా మన బంధువులకి, చుట్టాలకి నచ్చలేనివి, మన తల్లిదండ్రులకి నచ్చలేనివి, భర్తకి భార్యకి నచ్చలేనివి, దేవుడికి నచ్చలేనివి, ఏ పొరపాట్లయితే మనం చేశామో వాటన్నిటినీ ఒక్కసారి ఒప్పుకుందాం. ఏసయ్య సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా నేను ఇవన్నీ విడిచిపెడుతున్నాను, ఇక నుండి నాకు ఒక మంచి బ్రతుకు దయచేయి, ఇక నుండి నేను మంచిగా బ్రతుకుతాను అని మీరు అడిగినట్లయితే తప్పకుండా ఏసయ్య ప్రేమించి మిమ్మల్ని తన అక్కున చేర్చుకుంటాడు. ఎందుకంటే ఈ లోకంలో మనం కొద్ది కాలమే జీవిస్తాము, తర్వాత మనం అందరము ఈ యాత్ర ముగించుకొని అందరూ మరణించవలసిందే. అయితే మరణించిన మనము ఎక్కడికి వెళ్ళాలి? మన శరీరం అయితే ఈ యొక్క భూమిలో ఉండిపోతుంది, కానీ మన ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి అక్కడ మనం అందరము కలిసి ఆయన స్తుతించి ఘనపరిచి మహిమపరచాలి. మరి ఆ గొప్ప జీవితము, ఆ పరలోకంలో నాకు మంచి జీవితాన్ని జీవించట కొరకు మనమందరము మంచి జీవితము జీవితాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, గొప్ప దేవుడ, మంచి దేవుడ, మహారక్షకుడ, నీకు వందనాలు. నీతో సమయం గడపడం ఎంత గొప్ప విషయమో, ఎంత మంచి విషయమో. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతివారు వారి సమయాన్ని నీతో గడపడానికి కావలసిన పరిశుద్ధాత్మ అభిషేకం, ప్రేరణ, సహాయం వారికి దయచే తండ్రి. మా ప్రేక్షకుల్లో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి నీ రక్తధార ప్రోక్షణ క్రింద ఆరోగ్యం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్న వారికి ప్రశాంతమైన జీవితాలు ప్రసాదించు ప్రభా. మానసిక రోగాలతో నలిగిపోతున్న వారికి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా స్వస్థత ప్రసాదించు. అనేక సమస్యలతో బాధపడే వారికి నీ పరిష్కారం ప్రసాదించి, ముఖ్యంగా మోక్షభాగ్య నిరీక్షణ, రక్షణ భాగ్యం ప్రసాదించి నీవే మహిమ పొందమని యేసు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దేవుని ఆశీర్వాదములు మీకు, మీ కుటుంబాలకు సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్.